మీ దయ వల్ల ఆ ఇబ్బంది కొంతవరకు మాకు నెరవేరింది. ప్రధానంగా మా ముంజేటి ముంజువారిపేడ అరిజన గ్రామంలో ఈ సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేయడం, దానికి నిధులు చేయబడడం అన్నటువంటిది మాకు ఎంతో అదృష్టం భావిస్తున్నామండి. సరే, ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం ప్రారంభించి నిధులు రావడం కూడా మా అందరికీ ఆనందదాయకంగా ఉందని మీ అందరికి తెలియజేస్తున్నా అండి. గ్రామంలో ఉన్నటువంటి అందరూ, మా అరిజనులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోడ్డు శంకుస్థాపన చేయడానికి. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన అందరు పెద్దలు, మండల స్థాయి అధికారులు కానీ లేదా అందరూ కూడా మా పేరు పేరున మీకు నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఓ పక్క పువ్వు పోసుకుని పొలంకే పనికి వస్తాయి, అది చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రామాల ముందు బహిరంగ మల విసర్జన చేయకుండా మనం ఆ రోజుల్లో ల్యాబ్స్ కట్టాం. అవి మన వాడడానికి మన పెడకలో కళలు తీస్తే వాడడానికి ప్రారంభించండి. మళ్ళీ కలెక్టర్ గారు మేము వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా ఏవైతే కలెక్టర్ గారు తమకు చెప్తారో దాన్ని పాటిస్తారు. మీకు కావాల్సిన కార్యక్రమాలు మేము చేస్తాం. కార్నోటిక్ ఎస్టీలు ఉన్నారు, ఎక్కువ మంది ఎస్టీలు ఉన్నారు ఈ ప్రాంతం అంతా, అన్ని వెనుకబడిన వర్గాల్లో ఉన్నారు. వీరికి అన్ని కార్యక్రమాలు అందించడానికి ప్రభుత్వం, ప్రభుత్వ ప్రతినిధులు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ సిద్ధంగా ఉన్నాం. మీరు మొట్టుగా మన గురించి, మన భవిష్యత్తు గురించి, మన బిడ్డల భవిష్యత్తు గురించి కార్యక్రమం చేస్తారని కోరుకుంటూ, మళ్ళీ ముందు వారి పెట్టి ఓటు ఓపెన్కి తప్పనిసరి వస్తాం. పార్టీలన్నీ ఎన్నికలప్పుడే, తర్వాత ప్రజలు మన నియోజకవర్గ అభివృద్ధి మన ముఖ్యం, అందరం అలా కలిసి పనిచేసుకుందాం. అందరు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి అది. ఇలా గ్రామాన్ని మనం స్వచ్ఛంగా ఉంచుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అది పొడి చెత్త తడి చెత్త గురించి కలెక్టర్ గారు చెప్తారు, నా భాషలో నేను చెప్తాను. ఈవేళ మన పూర్వ రోజుల్లో మన పశువులతో పేడ కసలాలన్నీ తులిసి ఓ పెంట పూసుకుంటేవారు, ఆ పెంట కలిపి మనం పొలంలో నేసుకునే నేసుకునేవారు, లేకపోతే బండో ట్రాక్టర్ 400 రూపాయలు 500 రూపాయలు తిరిగి అమ్మేసేవారు. ఈవేళ మన పెంట కలిపి కొన్నోడు లేకుంటున్నాడు. దానికి కారణం ఏంటి? మన ముచ్చులు, షాంపూ ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ మనం పడేస్తాం. దానివల్ల పొలంలో నేయడానికి రైతు పండడం లేదు. పోనీ ఆ వేస్ట్ ఏదైతే ఉందో ఆ పొడి చెత్త, అంటే ముచ్చులు, వాటర్ ప్యాకెట్లు అవి కలిపి వాడుకోవడానికి దాంట్లో చెత్త ఉంటుంది. అందువల్ల తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తే రెండింటి నుంచి సంపద వస్తుంది. మనం అన్నీ ఊరి మీద కంప్లీట్ చేసేలేం, కానీ ఒక దగ్గర పోగు పోసిన రైతుల ఏదైతే తడి చెత్త ఉందో, మనం కోసిన బెండకాయ మొక్కలు, వంకాయ మొక్కలు, మన పశువుతల పేడ, ఏవైతే అన్నం వేస్ట్ ఉంటుంది అంతా కలిపి అది సేంద్రీయ ఎరువు అవుతుంది. అంటే రైతు కలిపి పొలాలు కొనుక్కుంటారు, అదే డబ్బు వస్తుంది. ఒక పక్కన పోసుకున్నా లేదు, పంచాయతీకి ఇచ్చినా అది ఒక పక్కన పోసుకుని దానిలో వర్మి కంపోస్ట్ తయారు చేస్తారు. అలాగే ఏవైతే వేస్ట్ మెటీరియల్ ఉందో, అంటే మిర్చులు, ఇరిగిపోయిన ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ఒక పక్క పెడితే దాని నుంచి కలిపి కొన్ని వాళ్ళు ఉంటారు, అది రీసైకిల్ చేసి దాని నుంచి కలిపి ఆదాయం వస్తుంది. అందువల్ల దయచేసి అది సందర్భమా సందర్భం కాదు అని కాదు, తడి చెత్త పొడి చెత్త మనం వేరు చేయాలి. మనకేదో గ్రామంలో 4కో 3కో పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్ పెడతామో వాళ్ళు వేరు చేస్తారంటే, మనం 500 కుటుంబాలు ఉంటాం, 500 కుటుంబాలు తడి చెత్త పొడి చెత్త కల్పిస్తుంది అది వేరు చేయడం, అయితే లెక్కలు చూపించుకోవడానికి తప్పించి నిజంగా వేరు చేయకలేకే పోగులు పోసేస్తున్నాం. ఆ పోగులు కలిపి పొడి చెత్త కొనుక్కుంటున్నాడు, పనికిరావడం లేదు, దాంట్లో మిగతా వేస్ట్ ఉంటుంది. తడి చెత్త ఎవరైనా పొలం తీసుకొని వేసుకుంటాం అంటే అది పనికి రావడం లేదు, ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటున్నాయి, అవి వేరు చేస్తే ఈ దేశాన్ని పట్టిన సీని, మన గ్రామాలు పట్టిన సీని తీరుతుంది. కాబట్టి మన గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈవేళ గ్రామాల పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యం మహాభాగ్యం. ఈవేళ నిజమైన స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం రావాలంటే, గాంధీ కళ కళ గ్రామ స్వరాజ్యం రావాలంటే, మనం చెత్తని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పనిచేయాలి. మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడిపోయింది అనుకుంటాను, 75 సంవత్సరాలు అయింది. ఈవేళ ఒక గ్రామానికి రహదారి లేదంటే ఒక రకంగా మేము చింతించాలి. అంటే గతంలో కలిపి శాసనసభ చేస్తున్నారు కాబట్టి రహదారులు లేని గ్రామాలు ఇంకా ఉన్నాయంటే అది కంప్లీట్గా ఒక సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన గ్రామం. ఇన్నాళ్ళకైనా ఈ కళా సాధికారితగా అయినందుకు చాలా ఆనందంగా ఉంది. గౌరవ కలెక్టర్ గారు ఏవైతే ఇటువంటి సమస్యలున్న
గ్రామాలకు ఏవైతే ఉన్నాయో రోడ్లు, అంటే రహదారులు లేని రోడ్లని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ మీరు అనుకోవచ్చు మన గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కావాలి, డ్రైన్ కావాలని అవసరమే, కానీ గ్రామాలకి గ్రామాలకు మధ్యన ముందు రహదారులు ఏర్పాటు చేసుకోవాలి. అది ఇంకో విషయాన్ని కలిపి మీరు గమనించాలి, మనం ఇంటింటికి నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం మన జలజీవన మిషన్ ద్వారా. అప్పుడు ఎలాగ మనం రోడ్లు మళ్ళీ దవ్వుకుంటాం, రోడ్లు మరి పోతాయి, అప్పుడు మనం డ్రైన్లు రోడ్లు వేసుకుంటాం. కొంచెం రోజులు ఒక సంవత్సరం సంవత్సరాలు మీరు రోడ్లు పెడితే ఎక్కడైతే కంప్లీట్ అవుతుంటే ఆ గ్రామాలకు ముందు ఇంటర్నెట్ సిసి రోడ్లు ఇద్దాం. ఇప్పుడు ఎక్కడైతే రహదారులు లేవో, పూర్తి రహదారులు లేని గ్రామాలు కానీ కచ్చా రోడ్లతో మధ్యలో నాగిపోయిన రోడ్లు కానీ పక్కా రోడ్లు ఏర్పాటు చేసుకుని కార్యక్రమం చేసుకుంటే శాశ్వతమైన పరిష్కారం మనకు దొరుకుతుంది. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది, ఎవరైనా ఎన్నికల దృష్టిలో వెళ్ళాను. అయితే ఆ గ్రామానికి అది కలెక్టర్గా తీసుకొని వెళ్ళాలనుకున్నాను. కారణం ఏంటంటే అధికారులు కలిపి ఇప్పుడు ఇచ్చి ఉండరు బాగోలేదు కాబట్టి. శాసనసభ్యుడిగా నేను మా ఆవిడ ఒక 3 సార్లు వచ్చి ఉంటుంది, మరి మాటలు ప్రెసిడెంట్ లోకల్ కాబట్టి ఈరోజు వచ్చాను. అంటే అటువంటి గ్రామం కలెక్టర్ గారికి నడిపి తీసుకెళ్తాం అనుకోండి, అయితే వాతావరణం మరి ఇవాళ బాగోలేదు. అయితే రోడ్డు వేసిన తర్వాత కలెక్టర్ గారు కావాలంటే అక్కడికి వస్తారు. కలెక్టర్ గారు రోడ్డు వేసిన తర్వాత అక్కడికి వస్తారు, వచ్చి మనకి ఈ రోడ్డు కల్పిస్తారు. ఈ 5 కిలోమీటర్ తిరిగి వెళ్ళిన కంటే కలిపి అదేదైతే 2 కిలోమీటర్ కాబట్టి 2 ప్రారంభం మరి చాలా సంతోషం. ఒకటే సమస్యలు లేని రాష్ట్రం ఏర్పడాలి, నియోజకవర్గం ఏర్పడాలి. సాగునీరు, తాగునీరు, రహదారులు ఇవి మనం ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని మీరు కట్టుబడి ఉంటాను. మీరు రమణమూర్తి ఏ ఒక్క